అంటే మీ వ్యాపారాల గురించి తెలుసు అందరికి, మీ సినిమాల గురించి తెలుసు, కానీ మీ ఫ్యామిలీ గురించి ఎక్కువ బయట ఎందుకు తెలియదు అసలు? అంటే మీరు ఎవరిని సినిమాల్లోకి తీసుకురాలేదు? అంటే మొదటి నుంచి కూడా నాకున్న భావం ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ అభిరుచి ఏంటో తెలుసుకొని వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగా పెంచాలి తప్ప మన అభిరుచిని వాళ్ళ మీద రుద్దకూడదు. అవును, నేను బిజినెస్ మ్యాన్గా మా ఫాదర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇదితో నేను బిజినెస్ మ్యాన్గా వచ్చాను, సక్సెస్ అయ్యాను. నా పిల్లలు సినిమా కావాలంటారా బిజినెస్ కావాలంటారా లేకపోతే ఉద్యోగం చేస్తారా అనేది వాళ్ళకే వదిలేశాను. మేము మెడ్రాస్లో ఉండగా బాబుకి తెలుగు సినిమాల్లోనూ వచ్చినాయి ఆఫర్లు, తమిళ సినిమాల్లో కూడా వచ్చినాయి. రామ్మోహన్ గారు కదా, రామ్మోహన్ ఆఫర్లు వస్తే వచ్చి అడిగాడు బాబు. నేనే అడిగాను బాబు మరి ఇట్లా ఆఫర్లు వస్తాయి మరి ఏంటి ఒప్పుకోమంటావా లేదా అంటే నాకు ఇష్టం లేదు నాన్నగారు అన్నాడు. ఓకే, మరి ఏం కావాలి నీకు అన్న? నాకు అవకాశం ఉంటే నన్ను అమెరికా పంపించండి, నేను అక్కడికి వెళ్ళి ఎంబీఏ చేసి వస్తాను అన్నాడు. సరే నేను అమెరికా పంపించాను, ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎందుకైనా మంచిదని అక్కడ కూడా ఫిల్మ్ ట్రైనింగ్ అది కూడా తీసుకో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేయంటే పార్ట్ టైం అది కూడా చేశాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్లు వచ్చాయి. బాబు మరి అప్పుడంటే ఇద్దరు చదువు కూడా అయిపోయింది కదా, ఆఫర్లు వస్తాయి మరి ఏం చేద్దాం అన్న. నాకు ఇష్టం లేదు నాన్నగారు. మరి ఏంటి నీకు ఇష్టం అన్న? నాకు బిజినెస్ ఇష్టం అన్న. జీన్స్ మేము ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాము కాబట్టి అప్పట్లో ఏమిటంటే ఏదన్నా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెట్టాలనే నాకు కోరుకుండేది. ఓకే, పెడదామనే ప్రయత్నాలు కూడా చేశాను కానీ నా దగ్గర ఉన్న డబ్బులు దానికి ఒక మూలక రావు అనే సంగతి తెలిసి అది డ్రాప్ చేసుకొని మెల్లగా దీంట్లోనే పైకి వస్తా. ఇప్పుడు ఇప్పుడు కూడా మా బాబును మా బ్రదర్ కిషోర్ గారు వాళ్ళిద్దరే చూస్తారు మెయిన్ బిజినెస్ అంతా. ఇదిగో నేను ఇట్లా మీడియాలో ఈ చేసుకోవటం, రాజకీయం చేసిన అంతకాలు 10 ఏళ్ళు రాజకీయంలోకి వెళ్ళటం ఇట్లా ఇట్లా ఉన్నాయి. ఇవాళ అంటే ఫిజికల్గా ఫిట్గానే ఉన్నా కెరీర్గా కొంచెం రిటైర్మెంట్లోకి వచ్చాను. ఓకే, ఈ కెరీర్ మొత్తం అంటే మీ జీవితంలో మీ పెళ్ళైన తర్వాత మీ భార్య మీ సతీమణి గారి ఆమె పాత్ర మీకు సైడ్ ఎలా ఉండేది, మీకు సపోర్ట్గా ఎలా ఉండేది? నా భార్య పాత్ర నా జీవితంలో చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువనే చాలా ఎక్కువ. నాకు పెళ్లి సంబంధాలు వచ్చి చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటి చోట్లకి పెళ్లి చూపులకి వెళ్ళాను, అయినా నాకు నచ్చలేదు వచ్చేసాను. అప్పటికే సినిమాలు మీకు చాలా ప్రపోజల్స్ వచ్చింటాయి అసలు? అప్పటికి సినిమాలు లేవు. ఓకే, బెజవాళ్ళు బిజినెస్ చేస్తున్న టైంలో అంటే 63 ఎండ్లో బిజినెస్ స్టార్ట్ చేసాం, 65లో నా మ్యారేజ్ అయింది. 65 ఓకే, అప్పటికి సినిమాలు ఇది లేదు, నాటకాలు మాత్రం వేసేవాడిని కానీ ఇది లేదు. అప్పుడు మా వైఫ్ తాలూకు ఫ్యామిలీ నుంచి ప్రపోజల్ వచ్చింది. ఓకే, చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత నాకు ఇమ్మీడియట్గా జమైన్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, వాళ్ళు కూడా పొలిటికల్గా డాక్టర్ ముల్పూర్ రంగయ్య గారు అని మాకు ఏలూరులో పెద్ద డాక్టర్ ముల్పూర్ రంగయ్య గారు అని ఆయన అక్కడ మాకు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా చేశారు. అంత ఎమ్మెల్యేగా చేసిన రోజు ఆయన ఎడ్డబండి మీద ఉంటెద్ది బండి ఉండేది. ఓకే, ఏలూరు నుంచి మా ఊరు కూడా వచ్చేసి అందరికీ పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేసి చేస్తాం. సర్వీస్ ఓరియంటెడ్, చాలా సర్వీస్ ఓరియంటెడ్. మీ మామగారు? మామగారు కదా ఆయన, వాళ్ళ మనవరాలు ఈ అమ్మాయి. ఓకే ఓకే, తాతయ్య ఆ ఫ్యామిలీ, వాళ్ళ తాతయ్య గారు అన్నమాట. ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, పొలిటికల్గా మంచి పేరు ఉన్నాయి. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కొంచెం దెబ్బతిన్నారు అనేది కూడా తెలుసు. ఓకే, మనకు అలాంటి ఫ్యామిలీ అయితే మనం దెబ్బతిన్నాము, ఆ కష్టసుఖాలు ఏంటో తెలుసు అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. వెళ్ళటం పెళ్లి చూపులు చూడటం అక్కడే వెంటనే ఓకే అని చెప్పేయటం, చెప్పిన వారం రోజులకి పెళ్లి కూడా అయిపోయింది. చకచక నేను అంటాను. ఓకే, సరే. విజయలక్ష్మి గారు కదా, విజయలక్ష్మి గారు ఆవిడ మాకున్నంతలో చాలా హ్యాపీగా బతికేవాళ్ళు అండి. అంటే 100 రూపాయలు జీతం అప్పుడన్నా, పెళ్ళి అయిన తర్వాత 150 చేశారు. ఓకే, 50 రూపాయలు ఇంటిద్దే సరిపోయేది, మిగిలిన 100 రూపాయల్లో బతకడానికి వాళ్ళ ఊరి నుంచి కానీ మా ఊరి నుంచి కానీ మాకు కావలసిన బియ్యం కానీ మిగిలిన అన్ని పచారి సరుకులు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే పెళ్లి టైంకి మీరు చూసుకుంటే పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు? కాదు, మధ్య మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటే ఒకప్పుడు బాగా ఉండేది దెబ్బతిన్నాడు. అదే మా తాతగారు అప్పట్లో 300 ఎకరాలు ఉండేది, ఆయన కట్టారు ఇల్లు, పెద్ద మేడ కట్టారు మా ఊర్లో. ఓకే, మేమందరం పుట్టి పెరిగిందంతా అక్కడే. ఇప్పుడు ఆ ఇల్లు కట్టి కూడా 98 ఏళ్ళు అయింది, అది కొన్ని చోట్ల పగిలిపోతేను. ఇప్పుడు టోటల్గా మొత్తం అంతా దాన్ని ఆ రోజుల్లో సున్నంతో కట్టారు. అది సున్నం కట్టుబడి, సున్నం కట్టుబడి మొత్తం సున్నం అంతా చిప్ చేసేసి మొత్తం సిమెంట్ చేయించి దాన్ని మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు ఈజీగా ఉండేటట్టుగా చేస్తాం. ఎవరో ఉన్నాం మేము అక్కడ. అంటే మూలం అయితే అదే ఉంది, అలాగే ఉంది. పునాదులు అయితే అవే, పునాదులు అంతా అవే. ఓకే, దాన్నే మళ్ళీ ఓకే చేసాం, చేస్తున్నాం ఇప్పుడు. ఇంకో నెల 2 నెలలు పడుతుంది. ఓకే, 100 ఏళ్ళు అనమాట దాన్ని. ఓకే, అప్పటి నుంచి యాక్చువల్గా ఇప్పుడు పెళ్ళైన తర్వాత సినిమాలోకి వెళ్ళాలంటే భయపడతారు కదా? అదే వచ్చిన తర్వాత ఇక నేను సిస్టమేటిక్గా ఉంటామే కాకుండా మా ఆవిడ కూడా నాకు భోజనం ఏది తినాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి,
ఆవిడకి గార్డెనింగు వ్యవసాయం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఓకే, మేము అక్కడ విజయవాడలో మా కాపురం పెట్టినప్పుడు చంద్రరాజేశ్వరరావు గారు అని కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద లీడర్, వాళ్ళ ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేవాళ్ళం మేము. అవునా? లోపల బోర్డు అంతా గ్రౌండ్ ఉండేది, పూల మొక్కలు అవన్నీ ఉండేవి. మా ఆవిడ ఏమన్నీ కూరగాయ మొక్కలు ఇవన్నీ కూడా చేసి అవన్నీ మీకు కావాల్సి మీరు తీసుకోండి అమ్మా, మిగిలినవి మాకు ఇవ్వండి అనేవారు ఆయన. అలా మామగారు ఉండేవారు. ఓకే, ఆయన రాజేశ్వర గారు మాత్రం అప్పుడప్పుడు వచ్చేవారు. రాజేశ్వర గారు మిస్సెస్ మాత్రం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు. ఓకే, అక్కడ సో అక్కడ ఆకుకూరలు, అక్కడ పండించిన ఆకుకూరలు, అక్కడ పండించిన కూరగాయలు ఇవన్నిటితోటి చాలా హెల్దీ ఫుడ్ పెట్టేది. ఆ రోజుల్లో కూడా నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని. అప్పుడు రోజు మార్నింగ్ 9 o'clock భోజనం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని, షాప్కి. ఓకే, అక్కడికి వెళ్తే ఈవినింగ్ 8 o'clock ఉంటాం మామూలుగా. తర్వాత ఇది మళ్ళీ అదే కంపెనీలో నేను 50% షేర్ హోల్డర్ అయిన తర్వాత ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం. ఈ మన బిల్డింగ్స్కి కట్టే చిప్స్ ఉంటాయి కదా, సన్న కంకర, అది క్రషింగ్ మిషన్ అదికి పెట్టారు. ఈవినింగ్ 5 o'clock అక్కడికి వెళ్ళిపోయి రాత్రి 11:30 అక్కడ ఉండి 12:00 ఇంటికి వచ్చాం. ఓకే ఓకే, అప్పుడు కూడా అంత లేట్గా వస్తే కూడా అప్పుడు వేడి భోజనం పెట్టేది అవ్వండి. అంటే అప్పుడు ఈ మైక్రోవేవ్లో ఏమేమి లేవు, ఫ్రిడ్జ్ కూడా లేదు అప్పుడు మా ఇంట్లో మాకు. ఏ టైంలోకి వచ్చినా కానీ ఏ టైంలో వేడి భోజనం, అప్పుడు రాత్రిపూట పుల్కా తినేవాడిని, ఆ పుల్కా వేడిగా చేసి అప్పటికప్పుడు చేసేది, కూరలు కూడా వేడి చేసేసి పొయ్యి మీద. ఓకే, అట్లా నా హెల్త్ కేర్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీది ఎలా అయితే క్రమశిక్షణతో ఒక సిస్టమేటిక్గా ఉందో ఆవిడ కూడా అందులో భాగం పంచుకున్నాను. అదే నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలాంటి మంచి కుటుంబంలోంచి మంచి పిల్ల రావాలి అని కానీ చూసుకున్నాను, అలాగే వచ్చింది ఆవిడ. ఓకే, తర్వాత ఇంకోటి కూడా నాకు మా చిన్నాన్నగారితో కంపెనీలో చేరేదాన్ని కదా, ఓ టైంలో ఆయన ఫోన్ చేసి ఇట్లా నాకు కుదరట్లేదు రావటం అయ్యను, నేను చూసుకోలేకపోతున్నా, నాకు ఇక్కడ ఏలూరులోనే బాగా బిజీగా ఉంటుంది, నా షేర్ ఇచ్చేస్తాను నువ్వు తీసుకుంటావా అని అడిగారు. అడిగితే నా దగ్గర డబ్బులు ఉంటే ముందే వర్కింగ్ పార్ట్నర్ ఎత్తుకొని పార్ట్నర్గా చేరేవాడిని కదా అన్న, మరి ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నారు మరి ఇచ్చేనా అన్నాడు. ఇచ్చేయండి అన్న. లేదు నేను 4 రోజులు టైం ఇస్తాను ఆలోచించుకో, 4 రోజుల తర్వాత నువ్వు వద్దు అంటే అప్పుడు ఇస్తాను బయట వాళ్ళకి అన్న. ఓకే, నేను ఇంటికి వచ్చి ఆలోచిస్తాను, అట్లాగే ఆలోచిస్తాను, మా ఆవిడ ఏంటి ఓ దిగాలిస్తున్నారు పొద్దున ఇందాక నుంచి చూస్తున్నానంటే ఏం లేదన్న తర్వాత చెప్పాను ఇట్లా అయింది, మరి తీసుకోవచ్చు కదా, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నా దగ్గర చేయడానికి డబ్బులు లేవు కదా. మా వాళ్ళు నాకు 5 ఎకరాలు పొలం ఇచ్చారు, దాన్ని నమ్మేద్దాం, దాని డబ్బుతో జాయిన్ అవుదామండి. ఆడపిల్లల ఆస్తిని అమ్మకూడదు, తీసుకోకూడదు, నాకు ఇష్టం ఉండదు అది, ఇప్పటికైనా నేనే సంపాదించాలి అని చెప్తే కాదండి కాదని నన్ను ఒప్పించి వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పించి 5 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలో 50% షేర్ హోల్డర్ అన్నమాట. ఓకే, ఇది చేస్తూ ఉండగానే పక్కన ఇంకో బిజినెస్ కూడా చేసి పగలు రాత్రి పొద్దున్న 9 o'clock ఇంట్లోంచి బయటకు వెళ్తే రాత్రి 12 o'clock వచ్చేవాడు, అంత కష్టపడి చేసేవాడు. ఓకే, అంటే అంత మీ దాంట్లో ఆమె కంప్లీట్గా సపోర్ట్. ఈవెన్ టుడే అదే ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఓ మురళీమోహన్ గారు సినిమా యాక్టర్ వైఫ్ లాగా ఉండదు. మేము ఫిలిం నగర్లో ఇల్లు కట్టుకొని అక్కడ ఉండేటప్పుడు ఆవిడకి మొక్కల ఇంట్రెస్ట్తో రోజు పొద్దుపూట ఆ మొక్కలకి నీళ్ళు అవి వస్తూ ఉండేది. వంట మనుషులు ఉన్నారు, పన్నెండు ఉన్నారు, ఎంతమంది ఉన్నా కూడా ఆవిడ సొంతంగా చేసుకునేది. ఓకే, ఈ ఫ్యాన్స్ వచ్చే వరకు అందరూ చూడటానికి వచ్చి ఏమండి మురళీమోహన్ గారు ఉన్నారంటే లోపల ఉన్నారండి, పూజలో ఉన్నారని ఏదో చెప్తూ ఉండేది ఆవిడ. మీరు వాళ్ళ ఇంట్లో పని మనిషి అండి అని అడిగేవారు. నేను పని మనిషిని కాదండి, వాళ్ళ పిల్లలకి తల్లి, వాళ్ళ పిల్లలకి తల్లినండి అని చెప్పేది భార్య నేను చెప్పుకుంటా. కాదు మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారికి మీరు అమ్మగారా అండి అని అడిగారు. ఆయనకి అమ్మగారిని కాదు, వాళ్ళ పిల్లలకి అమ్మగారిని అండి. చాలా బాగుంది సార్. ఇప్పుడు కూడా వెరీ సింపుల్ లైఫ్ అండి. మా ఇల్లు అక్కడ పెద్దిల్లు, 7 bedroom ఇల్లు కట్టుకున్న ఫిలిం నగర్లో, అక్కడ బిజీగా ఉండి పిల్లలకి బాబుకి ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు, అమ్మాయి ఏమో సెటిల్ అయిపోయి కాంగ్రెస్ అక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయింది. మేము ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉంటాం మేము. అద్దెకి ఇచ్చేసాం. అద్దెకి ఇచ్చారా? ఓకే ఓకే, అద్దెకి ఇచ్చేసి అందుకంటే మీ ఫస్ట్ అక్కడ ఎంటర్ అయితే, అంటే ఆ రోడ్లో వెళ్ళి ఎంటర్ అయితే మీది మురళీమోహన్ అని ఇల్లు కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రోజుల్లోనే అక్కడ నీళ్లు ఉండేవి కదండి, అప్పుడు పప్పులు గిప్పులు ఏం లేవు, ట్యాపులు. మేము బోర్ వేస్తే మాకు మంచి నీళ్లు పడి. అవునా? బోర్ వేసేసి రోజు ఆ ఫిలిం నగర్లో ఉన్న చుట్టూ ఉన్న లేబర్ అందరూ మా ఇంటికి వచ్చి నీళ్లు తీసుకెళ్లేవారు. ఓకే, ఓ స్టేజ్ వచ్చేసిన తర్వాత అందరూ వస్తాంటే ఓ గొడవ గొడవగా ఉంటుందని, అలాగదని కాంపౌండ్ బయటకు ఒక పైప్ లాగి బయట ట్యాప్ పెట్టించాం. ఓకే, పబ్లిక్ ట్యాప్ లాగా, పబ్లిక్ ట్యాప్ ఇక అది అక్కడికి వచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పటికీ ఆ ఏరియా వెళ్తే చాలామంది అంటారు ఆ రోజుల్లో మీరే ఇచ్చారయ్యా నీళ్లు అని.